హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్వులాస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డాలర్స్ ఎక్స్ప్లో సౌత్ స్ట్రీట్ అనే ప్లేస్లో ఫెస్టివల్ ఎగ్జిబిషన్ అని ఎగ్జిబిషన్ పెట్టారు అక్కడికి మా పాప నేను మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడికి వచ్చాము ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి ఫెస్టివల్స్ సీజన్ కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇక్కడ పెద్ద ఎగ్జిబిషన్ పెడతారంట ఇది చాలా పెద్ద హాలు అంతా ఇండియన్ వేరే ఉంటుంది ట్రెడిషనల్ వేరు వన్ గ్రామ్ జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ అన్నీ ఇక్కడ ఫెస్టివల్స్కి దివాళీకి సంక్రాంతికి ఏమేం కావాలో అన్నీ కూడా ఇక్కడ పెట్టున్నారు ఆ ఎగ్జిబిషన్కి వచ్చాము ఇదైతే అసలు మొత్తం ఇండియాలో బేగం బజార్లో ఎన్ని షాప్స్ ఉన్నాయో అన్ని షాప్స్ ఆ వెరైటీస్ అన్నీ పెట్టేశారు లేడీస్కి సంబంధించినవి బ్రాస్ ఐటమ్స్ హోమ్ డెకర్ ఐటమ్స్ దివాళీకి సంబంధించినవి అన్నీ ఇది ఉంది అది లేదు అనేది లేకుండా ఇండియాలో ఏమేమైతే దొరుకుతాయో అవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి కాకపోతే అక్కడ రూపీస్లో కొంటాము ఇక్కడ డాలర్స్లో కొనాల్సి వస్తుంది మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా కొనుక్కున్నారు కాకపోతే మనము డాలర్స్ని రూపీస్లోకి కన్వర్ట్ చేసి చూసుకోకూడదు అలా కన్వర్ట్ చేసుకొని చూసుకుంటే మనం ఏది కొనుక్కోలేము కాస్ట్ ఎక్కువ అనిపిస్తూ ఉంటాయి మా పిల్లలకి మొన్ననే ఇండియా నుంచి ఒక ఫోర్ ఫైవ్ ల్యాక్స్కి అన్నీ కొనుక్కొచ్చాను కాబట్టి వాళ్ళు డ్రెస్సెస్ అయితే పెద్దగా ఏం తీసుకోలేదు కొన్ని జ్యువెలరీ మాత్రం ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ వచ్చింది కదా అవి మాత్రం మా పాప తీసుకుంది ఇదే మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఈ ఎగ్జిబిషను టూ డేస్ ఉంటుందంట ఈ టూ డేస్ విపరీతంగా ఇండియన్స్ పక్క పక్కన స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు ఇక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టుకునే వాళ్ళు కూడా పక్క పక్కన స్టేట్స్లో నుంచి కూడా ఈ ఎగ్జిబిషన్కి ఇయర్లీ టూ టైమ్స్ జరుగుతుంది ఇది ఇది ఇక్కడికి వాళ్ళు అన్నీ తీసుకొని వచ్చుకుంటారు ఇక్కడికి ఇక్కడ ఎగ్జిబిట్ చేసి చాలా అంటే చాలా బిజినెస్ వస్తుంది వాళ్ళకి అమెరికాలో ఉన్న ఇండియన్స్ లేడీస్ మాత్రము ఎవ్వరు ఖాళీగానే ఉండరండి వాళ్ళు కూడా ఏదో ఒక బిజినెస్ చేస్తూనే ఉంటారు అది కష్టమైనా కానీ చేస్తూనే ఉంటారు బిజినెస్లో ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చేసి ఉన్నారు వాళ్ళు వాళ్ళ స్టేట్లో ఏ ఫేమస్ అవి తెచ్చుకొని ఇక్కడ సేల్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఆన్లైన్ బిజినెస్లు ఎక్కువ చేసుకుంటారండి ఇక్కడ లేడీస్ అందరూ కూడా ఒకసారి ఇండియాకు వచ్చి వాళ్ళంతా సెలెక్షన్ చేసుకొని షాప్స్ కొన్ని సెలెక్ట్ చేసి పెట్టేసుకొని వాళ్ళు కొరియర్ చేయించుకుంటూ ఉంటారు ఆన్లైన్లో ఇవన్నీ ఐటమ్స్ అన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే అవి కూడా ముందు నుంచే వాళ్ళన్నీ చక్కగా ప్లాన్ చేసుకొని ఇండియా నుంచి తెప్పించుకుంటారు వీళ్ళు స్టాల్స్ పెట్టేవాళ్ళు ఎప్పుడు ఇయర్లో ఎప్పుడు ఎక్కడ స్టాల్స్ ఉంటాయో ఆ స్టాల్స్లో మళ్ళీ ఇలా తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటారు మిగిలినవన్నీ ఆన్లైన్లో సేల్ చేసుకుంటూ ఉంటారు చాలా మంది చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు లేడీస్ వాళ్ళని చూస్తే నాకు అసలు చాలా ముచ్చట అనిపించింది ఒక మహిళ ఎంత కష్టపడుతుందో తన ఫ్యామిలీ కోసం నాకు అర్థమైంది లేడీస్ శక్తిని చూసి నాకు ఒక పాట గుర్తొచ్చింది మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింట నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలుపని పనిరవంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంత మగువా మగువ లేడీస్కి చాలా పవర్ ఉంటుంది శక్తి ఉంటుంది ఊర్పు సహనము అన్నీ ఉంటాయండి ఏ రంగంలో వెళ్ళినా రాణించగలదు కొంతమంది ఫ్రెండ్స్తో తిరిగి టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడైతే వీకెండ్స్ మాత్రమే ఫ్రెండ్స్ని ఒక గంట మాత్రమే వాళ్ళతో స్పెండ్ చేస్తారు మిగతా రోజులన్నీ కూడా ఎవరికి వాళ్ళు హార్డ్ వర్క్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ జాబ్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇల్లు వాకిలి ఇది తప్ప ఇక్కడ వాళ్ళకి వేరే ప్రపంచం లేదు అందరూ ఆన్లైన్లో చాటింగ్ చేసుకుంటూ ఉంటారు టైం చాలా వినువైనది అందరూ ఎంతో ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు నాకు వీళ్ళు నలుగురే ఫ్రెండ్స్ వీళ్ళిద్దరే ఫ్రెండ్స్ అనేది మాత్రం ఉండదు అందరినీ కలుపుకొని పోయే మెంటాలిటీ ఉంటుంది నాలాగే అనిపించింది నాకు నేను అందరినీ కలుపుకొని పోతాను నాకు అందరూ కావాలి అందరిలో నేను ఉండాలి అని అనుకుంటాను నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి నా ఇల్లు నా హస్బెండు నా పిల్లలు నా ఫ్యామిలీ నా స్కూలు నాది తర్వాతనే నేను ఫ్రెండ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తాను ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ నా హస్బెండ్ నేను టైం దొరికిందంటే మేమిద్దరం టైం స్పెండ్ చేస్తూ కూర్చుంటాము నా ఆఫీస్కి వెళ్తే నేను నా వర్క్లో నేను బిజీగా ఉంటాను గొడవలు అంటే నాకు అసలు నచ్చదు కానీ లేడీసే ఒకరిని చూసి ఒకరికి ఈర్ష ద్వేషాలు అనేది చాలా ఉంటాయండి అందుకే నేను ఎవరితోనూ పెద్దగా కలవను ఒకరు పైకి వస్తూ ఉన్నారు అంటే చెయ్యి అందిద్దామని ఎవరు అనుకోరండి ఆ పైకొచ్చే మనిషిని పతనం చేయాలి అనే నేచరే చాలా మందిలో ఉంటుంది వీళ్ళు మంచివాళ్ళు అని తెలిసినా కానీ ఎవ్వరు మెచ్చుకోరు ఒకరు మెచ్చుకోవాలి అని మనం ఏది చెయ్యము మనకు నచ్చినట్లే మనం ఉంటాము మనం చేసే పనిని పక్కన వాళ్ళకి నచ్చటం లేదని మనం చేయకుండా ఉండము ఎవరి లైఫ్ ఎవరి జీవితాలు వాళ్ళ చేతిలో ఉంటాయి ఒకటి మాత్రం నిజము వైట్ పేపర్ లాంటి మన జీవితంలో చక్కటి రాతని మన చేతులతో మనమే రాసుకోవాలి మంచి రాసుకుంటే మంచి జరుగుతుంది చెడు రాసుకుంటే చెడు జరుగుతుంది వీటన్నిటిని గమనిస్తూ పైన భగవంతుడు అనేవాడు ఉంటాడు మన జీవితానికి ఒక మార్గం చూపిస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు మన మార్గం మంచి మార్గం ఉండాలి అప్పుడే లైఫ్ అంతా సుఖ సంతోషాలతో ఆనంద ఐశ్వర్యాలతో సంతాన సౌభాగ్యాలతో తులతూగుతుంది ఇదేనండి అమెరికాలో వర్జీనియాలో హెరిటేజ్ ఇండియా ఫెస్టివల్ ఎగ్జిబిషను ప్రతి మహిళ ఇంకొక మహిళకి ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మార్వలస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఆల్వేస్ బీ హ్యాపీ